మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. రాష్ట్రంలో ఎన్నికలయ్యి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబును దించడానికి అన్ని పార్టీలు కలిసి ఎలా పనిచేశాయో చూశాం. ముఖ్యంగా బీజేపీ పెద్దన్న పాత్రలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ ఎన్ని పావులు కదిపిందో, ఎన్ని క్యారెక్టర్లు ఎంటర్ అయ్యాయో, ఎన్ని తోక పార్టీలు పనిచేశాయో, ఎన్ని క్యాంపెయిన్లు నడిపారో అన్ని ప్రజలకు సుపరిచితమే. రాజకీయంగానే కాక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో సంస్థలను కూడా వాడు చంద్రబాబును దించే ప్రయత్నం చేశారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికల ముందు వరకు ఈవీఎంలు కూడా మేనేజ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఆ విమర్శలు చేయలేదు. ఇలా అన్ని విధాలుగా రాజకీయ ప్లాన్ వేసి చంద్రబాబును దించి జగన్మోహన్ రెడ్డిని సీఎం పదవిలో ఎక్కించడంలో బీజేపీ పాత్ర ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఈ ప్లాన్ లో భాగంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మళ్లీ మతం మారి హిందూ మతంలోకి వచ్చారని బీజేపీ సోషల్ మీడియా టీం ప్రచారం చేయడం కూడా అందరికీ తెలుసు. ఇందులో ప్రశాంత్ కిషోర్ టీం ఎంతో పనిచేసింది. స్వరూపానంద జగన్ తో కలిసి చేసిన పూజల వీడియో చూపించి జగన్మోహన్ రెడ్డి మతం మారని ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయడానికి బీజేపీ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా గత నెల రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డిని స్లోగా టార్గెట్ చేస్తోంది బీజేపీ. అయితే ఈ రోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ ఖాతా ద్వారా సంచలన ట్వీట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో డల్లాస్ లో ప్రవాస భారతీయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా సభ మొదట్లో జగన్మోహన్ రెడ్డిని జ్యోతి వెలిగించమని నిర్వాహకులు కోరారు. అయితే జగన్ నిరాకరించారు. ఈ వీడియో బీజేపీ ఈ రోజు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి జ్యోతి వెలిగించమంటే వెలిగించలేదని, హిందువులను ఎన్నికల ముందు జగన్ ఫూల్ ని చేశారని, అన్ని దేవాలయాలకు తిరిగి రాహుల్ గాంధీ లాగా నాటకాలు ఆడారని, ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ బాగా రాశారని, ఇవన్నీ చూసి బెంగాల్ రాష్ట్రం నేర్చుకోవచ్చు అంటూ సంచలన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి ధోరణితో రాజకీయంగా బీజేపీ ఎదుర్కొంటుందో అర్థమవుతోంది.